గుంటూరు జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్య వాగ్డాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫీజు కట్టలేదని ఫస్ట్ క్లాస్ చదువుకుంటున్న ఓ చిన్నారిని క్లాస్ రూమ్ బయట చెట్టు కింద కూర్చోబెట్టారు. ఈ ఘటన ఫిరంగిపురం సెయింట్ జోసెఫ్ స్కూల్లో చోటు చేసుకుంది. ఫీజు కట్టలేకపోవడంతో టీచర్ తను బయట చెట్టు కింద కూర్చోబెట్టినట్టుగా భయపడుతూ బాలుడు అమాయకంగా చెప్పడం అందరినీ కలిచివేసింది. స్కూల్ యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మిస్ అవుద్దా ఫీజు కట్టలేదని మరి ఆడ కూర్చోవచ్చు. గేడ ఎందుకు కూర్చున్నా? ఏడా కూర్చోమందా? పెరంపురం మండలం కాశీ గణేష్ వాడు గుంటూరు జిల్లా. మా పిల్లలు 4 సంవత్సరాల నుంచి సందర్శపు స్కూల్కి వెళ్తున్నారు. 4 రోజులు ఫీజు కట్టడం లేట్ అయ్యేలేకే పిల్లల్ని చెట్టు కింద కూర్చోబెట్టారు. మా పిల్లలు ఇద్దరు ఏడ్చుకుంటే అక్కడే కూర్చున్నారు. 4 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నారు. ఈరోజు స్కూల్ ఫీజు కడితేనే లోపలికి రానిచ్చారు, లేదంటే మా పిల్లలు ఇద్దరిని బయటే కూర్చోబెట్టారు. మా లాంటి వాళ్ళు స్కూల్ పనులు చేసుకునే వాళ్ళం కదండి, మాలాంటి వాళ్ళని కొంచెం చూడాలి కదండి. అంటే మీరు పంతులతో మాట్లాడలేదు? మాట్లాడటానికి వెళ్ళాడు మా మామయ్య, కానీ ఆ రోజు ఫీజు కట్టడానికి ఎవరు లేరంట. ఆ రోజు మాట్లాడటానికి వెళ్ళాడు, కానీ ఆ రోజు ఎవరు లేరంట. ఈ రోజు డబ్బులు కట్టినాకే లోపలికి రానిచ్చారు. అప్పుడు దాకా బయటే ఉంచారు మా పిల్లల్ని ఇద్దరు. దీనివల్ల మీ పిల్లలు ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది పడ్డారు. మేము కూడా